ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెడిందా ఇక వారిద్దరి మధ్య సమరమేనా అందుకు అనుగుణంగానే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంపద సృష్టించి సంక్షేమం అందించడంలో ఎటువంటి తప్పిదం లేదు కానీ సంపద సృష్టించకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా మార్చడం మాత్రం చాలా తప్పు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి చెడిందా అందులో భాగంగానే నిన్న ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అంటే సంపదని సృష్టించి దాన్ని సంక్షేమ పథకాలుగా మారిస్తే తప్పులేదు కానీ అప్పు చేసి దాన్ని సంక్షేమంగా మారిస్తే అది రాష్ట్రం అభివృద్ధికి దోహదపడదు అంటూ కూడా కింద నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల వరకు ఆ ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు అంటే ఆంధ్రప్రదేశ్ అని పర్టికులర్గా మెన్షన్ చేసి మరీ చెప్పారు సో అసలేంటి ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం చెడిందా అంటే ఏం చెప్తారు అంటే ఎవరైనా తప్పులు చేసినప్పుడు దాన్ని ఏదో ఒక టైంలో సరి చేసుకునే అవకాశం వచ్చినప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కృష్ణ గారు పీకే కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా బదనామయ్యాడు ఒక చెడు పేరును మూటగట్టుకున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని అనేక రకాల వ్యూహాలు పన్నాగాలు పన్ని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడనే నింద ఆయన వెళ్ళిపోయినా ఆయనకు అధికారం రాకపోయినా ఎక్కింది జగన్ అయిన పీఠం మీదకి నింద మోసింది మాత్రం పీకే అది ఆయనలో కూడా కొంత ఇది తీసుకొచ్చిందేమో అని అనుకుంటున్నాను నేను కొంత పునరాలోచనలో పడేసిందని దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కనుక సరైన పరిపాలన సాగించి ప్రజాక్షేమం ప్రజా సంక్షేమం పట్ల కనుక ఇల్లుంటే జగన్ ఇతను పీకేకి ఇంత మనోవేదన పడాల్సిన అవసరం లేదు అంటే పీకే మనోవేదన పడతాడా పీకే డబ్బులు మనిషే కదా తన కాంట్రాక్ట్ ఏదో తను చేసుకుని వెళ్ళిపోయాడు డబ్బులు చేసుకు అని మనం చాలామంది అన్ అనుకోవచ్చు కానీ పీకే కూడా మనిషే పీకే కూడా నిరాశ నిరాక్షరాస్యుడు కాదు అంత చదువుకున్నాడు వ్యూహం ఉండబట్టే కాకపోతే అతని ఆలోచన కొంచెం డీవియేషన్ అయింది అంటే ఇతన్ని గెలిపించడం కోసం అడ్డదారులు కూడా తొక్కాడు ఎట్లా అంటే అడ్డదారులు ఈ కుల కుంపట్లు పెట్టాడు రకరకాల ప్రాంతీయ కుంపట్లు పెట్టాడు మార్గాల అడ్డదారైన రకరకాల అంశాలను తెరమైనకి తీసుకొచ్చాడు అడ్డదారులను తొక్కి ఆయన్ని పీఠం మీద ఎక్కించాడు పీఠం మీద ఎక్కించినైతే ఎక్కించాడు కానీ పీఠం మీద వెళ్ళిన తర్వాత ఆయన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఏనికి లేదు జగన్మోహన్ రెడ్డి స్వభావం ఎలాంటిదో అతని ఆలోచన విధానం ఏంటి అతను తీరు ఏంటి తను స్వభావాన్ని తను బయట పెట్టుకున్నాడు ఇతను చేతిలో లేదు గత దీన్ని బట్టి వాళ్ళ ఎన్నికల ముందు పీకే ఇలా బయటపడ్డాడు అంటే పీకేలో కొంత అంతర్మదనం మొదలైందేమో అనే ఒక ఆలోచన వస్తా ఉంది నాకు కూడా అంటే సామాజిక బాధ్యతతో ఆయన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా లేదంటే నిజంగానే అసలు అంటే సంపదని సృష్టించకుండా జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు అందిస్తున్నాడు తద్వారా రాష్ట్రాభివృద్ధి వెనక పడిపోతుంది ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అది కుంటుపడే అవకాశం ఉందంటూ కూడా ఆయన ఆ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అంటే ఏం చెప్తారు అంటే చెప్పే కదండి పీకే నిరక్షరాయితే కాదు పీకే బాగా చదువుకున్నాడే కాకపోతే పర్వర్షన్ అంటారు చూసారా ఇప్పుడు ఆ పర్వర్షన్ పాలిటిక్స్ నడిపి ఆంధ్రప్రదేశ్లో అయితే అధికారం తెచ్చి అతనైతే ఒక చెడ్డ పేరును మూట కట్టుకున్నాడు అన్నా కదా ఇప్పుడు కరెక్ట్ మార్గాలు తెలియవని కాదు అతనికి తెలుసు ఇప్పుడు ఏదైతే చెప్పాడు సమాజంలో సంపద సృష్టించే మార్గాల్ని ప్రభుత్వం చేయాలి అప్పుడు సంపద సృష్టించిన తర్వాత ఆ సంపదని ఇట్లాంటి సంక్షేమానికి వాడాలి అంతే తప్ప సంక్షేమం కోసం బయట నుంచి అప్పులు తీసుకొస్తే అడుక్కు తినే పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్లాగాని చాలా స్ట్రెయిట్గా చెప్పేశాడు దాంట్లో దాపరికం ఏం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అదే అది ఒక మంచి ఆర్థిక సూత్రం రెండవది నేను ఇంతకుముందు చెప్పాను మీతో ఇతను ఈయన అధికారంలోకి తీసుకురావటం కోసం అనేక అక్రమ మార్గాల ద్వారా తీసుకెళ్లి తీసుకొచ్చాడు ఇప్పుడు అది ఆయనకి అంతర్మదనానికి కారణమైందేమో అని అనుకుంటున్నాను నేను కాబట్టే ఈ ఎన్నికల ముందు నేను గతంలో చేసిన తప్పుని బయట పెట్టరు ఎవరు వ్యూహకర్తలు అసలు పెట్టకూడదు కూడా ఎందుకంటే ఆయన డబ్బులు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇవాళ వచ్చి ఇట్లాంటి సూక్తులు చెప్పకూడదు మామూలుగా అయితే కానీ అతను డబ్బులు తీసుకున్నా సరే నా మనసు ఆగటం లేదు అన్నట్టుగానే ఈ విషయాలను బయటపెట్టాడు ఎలక్షన్ల ముందు ఇది మామూలు మేధావులకే కాదు అసలు సామాన్య ప్రజలకు కూడా గత ఎన్నికల్లో ఏం జరిగింది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ఆయన జగన్ వీళ్ళకేం కడుపులో నొప్పి ప్రతిపక్షాల వాళ్ళకి ఏది వచ్చి మాకు వచ్చే పదివేలు లేకపోతే ఇరవై వేలు వీటికి అడ్డం పడుతున్నారని అనుకుంటున్నారు సామాన్య ప్రజలు సహజం అనుకోవట్లేదు తెలుగుదేశం అంటే ఆ కీర్తి ప్రతిష్ట జగన్మోహన్ రెడ్డికి వెళ్ళటం మనం అతనికే ఓట్లు వేస్తామని ఇవాళ కడుపుతో అనుకుంటున్నారు కానీ ఇవాళ మాట్లాడింది తెలుగుదేశం వాళ్ళు కాదు సిపిఐ సిపిఎం కాదు ఇంకో ప్రతిపక్షం కాంగ్రెస్ కాదు ఎవరైతే ఒక ఎకానమిస్టో ఒక వ్యూహకర్తో అట్లాంటి ప్రశాంత్ కిషోర్ మాట్లాడాడు అది మన రాష్ట్రం వచ్చి మాట్లాడలేదు వేరే ఒక యూట్యూబ్ ఛానల్కో టీవీ ఛానల్కో ఇంటర్వ్యూ ఇస్తూ ఎక్కడో ఢిల్లీలోనో ఇంకెక్కడో మాట్లాడాడు ఒక క్యాపిటల్లో అయితే అది ప్రజలకి గట్టిగా అంతదండి ఇవాళ అంటే ఇతను చేసే అప్పులన్నిటికీ కూడా మనమే మనం కట్టాల్సి వస్తుంది భవిష్యత్తులో ఇప్పటికే వాళ్ళకి అర్థమవుతుంది మొన్న గడప గడపకి కార్యక్రమానికి ఎమ్మెల్యేస్ వెళ్ళినప్పుడు వాళ్ళు బాజాప్తో అడిగారు ఏంటి మీరు చేసేది మాకిచ్చే డబ్బుల కన్నా కూడా మా దగ్గర ఎక్కువ పన్నుల రూపంలో తీసుకుంటున్నారు మరీ ముఖ్యంగా మద్యం రూపంలో అంతకుముందు మామూలుగా ఉన్న రేట్లు వాళ్ళు డబుల్ అయినాయి తర్వాత మీరు ఇచ్చేది కూడా నాణ్యంగా ఉండలేదని మా మగాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు తర్వాత దానికి తోడు వాళ్ళు జబ్బులు పాలవుతున్నారు మొన్న పురంధరేశ్వర్ గారు కూడా కేజీ హాస్పిటల్ వైజాగ్లో వెళ్తే అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ కేసెస్ దాదాపు థర్టీ ఫోర్ దాకా లివర్కి సంబంధించిన సిరోసిస్ ఇలాంటి జబ్బులు అంటే అరక్ మాలన ఈ లిక్కర్ మాలన వచ్చిన జబ్బులని వాళ్ళు చెప్పారు అంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద లివర్ డిసీజెస్ కానీ బ్రెయిన్కి సంబంధించి నర్వస్కి సంబంధించిన ఇవన్నీ కూడా నాసిరకం మద్యం వాళ్ళని వస్తున్నాయి అది కుటుంబాలని అతలాకుతలం చేస్తున్నాయి చిన్న వయసులోనే వీళ్ళు చనిపోతున్నారు పిల్లలు అనాథలు అవుతున్నారు నువ్వు ఇచ్చే ఈ పదివేలు ఎక్కడికి వస్తున్నాయి ఇప్పుడు అంతకన్నా సంవత్సరం బారిన కనుక పే చేస్తే ఇప్పుడు ఆమె చెప్తుంది అరవై వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మీరు సంక్షేమ రూపంలో ఇస్తున్నది ఎంత మీకు వస్తున్నది ఎంత కాబట్టి పీకే రైట్ టైంలో మాత్రం ఉండ అని చెప్పాడు అది ఎవరికి నిష్ఠువరమైనా ఇంకోళ్ళకి కష్టమైనా ప్రజలు గమనించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే చెప్పిన ఆయన పీకే అర్జునుడి లాగా ఎక్కిచ్చింది ఆయన అంటే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా సడన్గా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ప్రదర్శించడానికి అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఇటువంటి ఘాటు విమర్శలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద ఆయన మాట్లాడడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ అదే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కృష్ణ గారు అతను ఒక వ్యూహకర్తే కానీ అతను ఒక మనిషి కూడా ఆ వ్యూహకర్త ఇప్పుడు చంద్రబాబు విషయంలో చేయొద్దని చెప్పాడు అతను ఇంతకుముందు రాష్ట్రం ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులను గనక వేధించిన సందర్భాల్లో లేకపోతే కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానమంత్రులను లేకపోతే ప్రతిపక్షాలను వేధించిన సందర్భాల్లో ఆ పార్టీ అధికారంలోకి రాలేదు మరీ ముఖ్యంగా ఈ ఐదారు నెలల్లో ఎలక్షన్లు పెట్టుకుని నువ్వు ఈ టైంలో చంద్రబాబును అరెస్ట్ చేస్తే నీకు వ్యతిరేకత వస్తుందని చెప్పాడు అంటే తని తనకి మొత్తం కన్సైన్మెంటో కాంట్రాక్ట్ అయితే అతను తీసుకున్నాడు కదండి చాలా పెద్ద మొత్తంలో కూడా డబ్బులు ముట్టినాయి డబ్బులు ముట్టినప్పుడు తను ఏర్పాటు చేసిన సౌదం తను కళ్ళ ముందే కూలిపోతున్నప్పుడు ఎవరైనా కూడా ఇదిగో ఇది కార్నర్ స్టోను ఇక్కడ ఫలానా క్రిటికల్ ఇష్యూ ఉంది ఆ భవనంలో ఏదైతే ఉందో చెప్తారు అతను ముందే హెచ్చరించాడు ఇది టైం కాదు కరెక్ట్గా చంద్రబాబుని కనుక ఇప్పుడు కదిపావంటే నువ్వు ఈసారి రాలేవని అసలు అరెస్ట్ చేశాడో లేదో రెండు రోజులు కొంత స్తబ్దుగా ఉంది అంటే టీడీపీకి ఆర్డర్ కూడా దాన్ని అసలు దించి మింగలేకపోతున్నాయి అసలు జీర్ణించుకోలేకపోయినా ఒక రకంగా షాక్కు గురైనవి కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు నిన్నటి కన్సర్ట్ హైదరాబాద్లో జరగటం ఇది మామూలు విషయాలు కాదండి రెండు ప్రభుత్వ గుండెల్లో బాంబులు పేల్చినట్టే అక్కడ లక్ష మందికి పైగా వచ్చారు వాళ్ళు తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఐటీ ఉద్యోగులే కాదు ఐటీ ఉద్యోగుల పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు రకరకాల సోషల్ స్టేటా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉన్నారు ఫలానా ఐటీ వాళ్లే మాత్రమే కాదు ఏదో లక్ష ఉన్నారో శాలరీలు ఆ పై వచ్చేవాళ్ళు అన్న మాట కాదు అన్నీ ఇంకా ఇండైరెక్ట్గా ఐటీ మీద ఆధారపడ్డ వృత్తులు క్యాబ్ దగ్గర నుంచి బిజినెస్లో హోటల్లో ఇలాంటి వాళ్ళందరూ నిన్న అక్కడ కనపడ్డారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు పీకే ముందే చెప్పాడు కదా కాబట్టి అతనికి లోన నేను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నా కళ్ళ ముందే నెక్స్ట్ టైంకి ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటుంది అనేది మరి ఉంటుంది కదండి అది కాంట్రాక్ట్కి డబ్బులు తీసుకున్నాడు తీసుకున్నందుకే మాట్లాడాడు వాళ్ళ ఓకే అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఇంకా పనిచేయడా అంటే ఏం చెప్తారు అట్లా ప్రశాంత్ కిషోర్ డబ్బులు మనిషి తను ఇంకా మొన్న ఇచ్చిన దానికన్నా డబ్బులు ఇస్తే కూడా పనిచేస్తాడు ఎందుకు చేయడు కాకపోతే ఒక్కసారి పడిపోయిన సౌదాన్ని ఎవడం నిర్మించలేడు అది ప్రశాంత్ కిషోర్ అయినా అదే పరిస్థితి ఇంకా అంతకన్నా పెద్ద అని తీసుకొచ్చిన మనం చేసిన ప్రభుత్వం పరిపాలన కనుక సజావుగా ఉండి ప్రజలకు ఆకర్షణీయమైన పథకాలు పెట్టి ప్రజలతో మంచి ఇంట్రాక్షన్ ఉంటే కనుక ఎవరు అక్కర్లాగే ఈసారి అప్పుడంటే నువ్వెవరో నీకు తెలీదు కానీ ఐదు సంవత్సరాల పాలన నీ చూశారు నువ్వేంటో తెలుసు ఇప్పుడు ఇవాళ వెళ్ళినట్టు విజయనగరంలో యాక్సిడెంట్ అయితే జనం అందరూ విమర్శించిన తర్వాత వెళ్ళటం కన్నా ఇట్లాంటి ప్రజాకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెళ్ళే అలవాటు ఉంటే ప్రజలు ఓన్ చేసుకుంటారు అంతేగాని ప్రజలు ఎటర్నప్పు పోని ఎంత ట్రాజిడీ ఒకసారి ఈస్ట్ గోదావరిలో జరిగింది కదంటే అక్కడ బోట్ లాంచి అట్లాంటి పెద్ద ప్రమాదాలకు కూడా వెళ్ళకపోవటం అనేది కొద్దిగా అసాధారణమే ముఖ్యమంత్రులు ఎప్పుడైనా ప్రధానమంత్రులు కూడా వెళ్తారు ఒక్కోసారి అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు రైల్ యాక్సిడెంట్స్ కానీ అది ఆయన ధోరణి వాళ్ళే చూసుకుంటారులే మనం ఏంటి అన్నట్టుగా అదేమంటే ఏమన్నాడంటే నేను వెళ్తే అక్కడ సహాయక చర్యలకి అడ్డం వస్తేమో అని నేను అట్లాంటివి చెప్తే అంతవరకు ఉంటాయి కానీ కానీ స్వయంగా వెళ్ళి బాధితుల్ని బా పలకరించి వాళ్ళకి ఏదన్నా ఒక సహాయం చేయటం అక్కడ స్పీడప్ చేయటం ఇప్పుడు వైజాగ్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు ఆ ఇష్టం ఆ రోజున ఉద్వు తుఫాన్ వచ్చినప్పుడు ఆయన హైదరాబాద్ విజయవాడలో కూర్చుని మానిటర్ చేయొచ్చు కానీ అక్కడికి వెళ్తే బెటర్ మానిటరింగ్ అవుతుంది అట్లాగే అప్పుడు హైదరాబాద్లో మనకి ఇక్కడ కొంతకాలం రాజధాని కొనసాగే అవకాశం ఉంది అయినా కూడా గుర్రం ఒకసాట చెరువు ఒకసాట ఉంటే మనం నీళ్ళు తాగిస్తాం కుదరదు అందుకని కాదు అసలు ఎక్కడైతే రాజ్యం ఉందో రాజధాని అక్కడ ఉండాలి అందుకని ఇంకొకటి రాజధానిలో మన రాజధాని ఉంటే మన ప్రజలకి సరైన సందానం జరగదు అందువల్ల ఆయన వెళ్ళిపోయాడు అట్లా ప్రజలకి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండేటట్టు చూసుకోవటం చాలా ముఖ్యం గారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు